అంటే అతని బోధలో ప్రధానంగా ఏం కనబడుతుంది సువార్తలో? పరిశుద్ధాత్మ ఒక వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఈయనకంటే ముందు యేసు ప్రభువే మనకు వరంగా వస్తే మీరు చంపేశారు, మీరు అర్థం చేసుకోలేదు, చంపేశారు. కానీ ఆయన మరణ వేతనలు భరించాడు, కానీ కుళ్ళిపోలేదు, సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, సజీవుడై తిరిగి లేచాడు. ఆయన వెళ్ళే ఈ ఆత్మను పంపాడు. అంటే వారు భక్తి ముసుగులో సరి అయినదే చేస్తున్నామన్న అపోహలో ఎక్కడ దెబ్బతిన్నారో, ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ జారిపోయారో, ఏంటి వాళ్ళ పొరపాటు స్పష్టంగా ఎత్తి చూపి ప్రసంగం చేశాడు. ఇది సువార్త ప్రసంగం. అంటే యూదులకు చెప్పిన సువార్తలు అనగా క్రైస్తవులకు చెప్పాల్సిన సువార్తలో ప్రధానమైన భాగం ఏమిటంటారు? దేవుని వాగ్దానం ఏంటి, దేవుడు చేసిన వరం ఏంటి, దేవుడు మనకిచ్చింది ఏంటి, దానికి రిటర్న్లో మనం చేసింది ఏంటి?